హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ టువతారా ఈ రోజు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈ రోజు మన వీడియో వచ్చేసరికి రీజనబుల్ బడ్జెట్ లో మెయిన్ రోడ్ కి మెట్రో కి దగ్గరలో ఒక టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఫుల్లీ ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా ఫ్లాట్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మీకు ఫ్లాట్ ఎలా అయితే చూపిస్తున్నానో యాస్టిస్ మనకి ఫ్లాట్ అయితే అలానే ఇచ్చేస్తున్నారు వుడ్ వర్క్ కూడా ఆల్రెడీ డిజైన్ చేయించుంది అండ్ ఫాల్ సీలింగ్స్ కూడా ఆల్రెడీ అయితే డిజైన్ చేయించున్నాయి ఫ్లాట్ లో వచ్చేసరికి మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ వచ్చేసి కూడా ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ మనకి మెయిన్ రోడ్కి అండ్ అలాగే మెట్రోకి రెండింటికి కూడా మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది సో ప్రాపర్టీ రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ కూడా మీకు వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఫ్లాట్లో వెంటిలేషన్ వచ్చేసి కూడా చాలా బాగుంటుంది ఫుల్లీ వెంటిలేటెడ్ ఫ్లాట్ అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంటుంది మనకి అపార్ట్మెంట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్లాట్ ఎలా ఉందో చూసేద్దాం మనకి ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంట్రన్స్ హాల్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది మనకి మనకి హాల్ వచ్చేసి ఎల్ షేప్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఈ హాల్ హాల్లోనే ఆపోజిట్ వచ్చేసరికి మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించుకున్నారు టీవీ యూనిట్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ ఈ టీవీ నుటికి టూ సైడ్స్ వచ్చేసరికి మనకి టూ బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పుడు మీకు టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి మనకి టోటల్ హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ హాల్ అని చెప్పాను కదా సో టోటల్ లుక్ వచ్చే ఈ విధంగా ఉంటుంది మనకి మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వుడ్ వర్క్ అండ్ సీలింగ్స్ అయితే ఆల్రెడీ డిజైన్ చేయించుకున్నారు మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీరు ఏవైతే హౌస్లో అబ్జర్వ్ చేస్తున్నారో సోఫా సెట్ దివాన్ కార్డ్ బెడ్స్ టీవీ ఫ్రిడ్జ్ డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మనకి ఫర్నిచర్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ హాల్ అని చెప్పాను కదా సో ఎంట్రన్స్ హాల్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి ఇక్కడ వుడ్ వర్క్ తో మనకి ఇక్కడ ఈ విధంగా కబ్బోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు మనకి డైనింగ్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకునేలాగా అండ్ ఈ డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ లో అండ్ అలాగే ఎంట్రన్స్ హాల్ కవర్ చేశాను కదా ఎంట్రన్స్ హాల్ బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి హౌస్ ఒక ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది ఇప్పుడు కిచెన్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మన కిచెన్ లో వచ్చేసరికి కూడా ఫుల్ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లకన కనుక క్లిక్ చేస్తే మనం ఎప్పుడు ఇలాంటి రీజనబుల్ బడ్జెట్లో ఫ్లాట్స్ తీసుకొచ్చినా కానీ ఇమీడియట్గా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది సో డెఫినెట్గా పక్కనే ఉన్న బెల్లకన అయితే యాక్టివేట్ చేసుకోండి మీ దగ్గర కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ ఏవైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే టూ బీహెచ్కే ఆర్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైనా మన ఛానల్లో మీ ప్రాపర్టీ ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మన కిచెన్లో వచ్చేసరికి కూడా వుడ్ వర్క్ అయితే చాలా నీట్గా డిజైన్ చేయించుకున్నారు సో ఐటమ్స్ అన్ని కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా పై వరకు కూడా మన కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకోవడం జరిగింది అండ్ కిచెన్కి అటాచ్డ్గా మనకి ఇట్లిటీ ఏరియా కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇట్లిటీ ఏరియా కూడా మీకు కవర్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి యుటిలిటీ ఏరియా యుటిలిటీ ఏరియాలో కూడా మనకి పై వరకు సేఫ్టీ గ్రిల్స్ అయితే ఫిక్స్ చేయించడం జరిగింది ఇప్పుడు కిచెన్ అండ్ హాల్ అయితే కవర్ చేసాం కదా మనం కిచెన్ నుంచి బయటికి రాగానే హాల్కి లెఫ్ట్ సైడ్లో అండ్ అలాగే మనకి డైనింగ్ ఏరియాకి రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే కార్నర్లో వచ్చేసరికి మనకి ఇక్కడ షింగ్ ప్రోషింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది టీవీ నీటికి టూ సైడ్స్ మనకి టూ బెడ్రూమ్స్ ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా మనకి టీవీ నుటికి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బెడ్రూమ్ ఆపోజిట్ ఆపోజిట్లో మనకి ఇక్కడ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించుకున్నారు అండ్ బెడ్రూమ్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మనకి విధంగా ఉంటుంది అండ్ బెడ్ మీరు ఏవైతే అబ్జర్వ్ చేస్తున్నారు ఏసీ అండ్ అలాగే బెడ్ ఇవి కూడా మనకి ఫర్నిచర్తో పాటు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ బెడ్ రూమ్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్లో వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది అండ్ మనకి పైన వచ్చేసి ఆల్రెడీ గీజర్ కూడా ఫిట్ చేయించుంది అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూసారు కదా మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే టీవీ యూనిట్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అంటే ఎంట్రన్స్ హాల్ ఉంది కదా ఆ హాల్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వచ్చేసరికి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎలా ఉందో చూసేద్దాం మనకి బెడ్రూమ్ ఓవరాల్ లుక్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు బాల్కనీ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి క్లియర్గా అయితే చెప్తున్నాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిషడ్ రీసేల్ ఫ్లాట్ మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా మనకి ఫ్లాట్ అయితే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు ఫ్లాట్ మొత్తం మీరు ఎలా అయితే చూసారు యాజ్ ఇట్ ఇస్ మనకి అలానే ఇచ్చేస్తున్నారు మనకి ఫేసింగ్ వచ్చేసి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో అయితే ఉంటుంది మనకి ఫ్లాట్ యొక్క టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అంటే ఒక వెయ్యి ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ మనకి ఫ్లాట్ వచ్చేసి థౌసండ్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అయినా కానీ మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ కాబట్టి మనకి కామన్ ఏరియా తక్కువ ఇచ్చి ఫ్లాట్ ఏరియా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఈ ఫ్లాట్కి వచ్చేసి మనకి యూడిఎస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ టు స్క్వేర్ యార్డ్స్ దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే యాభై రెండు గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది మనకి ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి టోటల్ మనకి అపార్ట్మెంట్లో వచ్చేసరికి ఎయిట్ ఫ్లాట్స్ ఉండడం జరిగింది మనకు అందుకే స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది మనకి అలాగే బోర్ అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ రెండు అయితే కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి కమ్యూనిటీస్ వచ్చేసరికి స్పేషియస్ కార్ పార్కింగ్ లిఫ్ట్ సీసీటీవీ పవర్ బ్యాకప్ అండ్ అలాగే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ మనకి అవైలబుల్గా ఉన్నాయి మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్లాట్కి వచ్చేసరికి ఎలిజిబుల్ పర్సన్స్కి అప్ అటు ఎయిటీ పర్సెంట్ దాకా మనకి లోన్ అయితే వస్తుంది ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా మనకి ఎల్బీ నగర్ మెట్రోకి జస్ట్ టూ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అంత దగ్గరగా ఉంటుంది మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మెయిన్ రోడ్కి మెట్రోకి వాకబుల్ డిస్టెన్స్ లో మనకి మంచి ప్రైమ్ లొకేషన్ లో ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మనకి ఫ్లాట్ యొక్క లొకేషన్ అయితే ఉండడం జరిగింది ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే యాభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ మనకి ఈ ఫ్లాట్ కి రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది ప్రెసెంట్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ థౌసండ్ దాకా అయితే రెంట్ వస్తుంది ఈ ఫ్లాట్ కి యూడిఎస్ కూడా చాలా బాగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి యాభై రెండు గజాల దాకా ల్యాండ్ అయితే వస్తుంది ప్రెజెంట్ ఈ ఏరియాలో ఒక గజం వ్యాల్యూ వచ్చేసరికి మనకి వన్ ల్యాక్ అబోనే ఉంటుంది అండ్ అలాగే మనకి వుడ్ వర్క్ అండ్ ఫాల్ తో పాటు మనకి ఫుల్ ఫర్నిచర్తో సహా ఫ్లాట్ అయితే ఇస్తున్నారు సో మీరు ఆ విధంగా కన్సిడర్ చేసుకున్నా కానీ ఆ ప్రైస్కి ఇది రీజనబుల్ కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకోవచ్చు ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్కి మాకు బ్రాండ్ న్యూ ఫ్లాటే రావచ్చు కదా అని చెప్పేసి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్కి మీకు బ్రాండ్ న్యూ ఫ్లాట్ మేబీ రావచ్చేమో కానీ ప్లస్ ఎమ్యూనిటీస్ జీఎస్టీ అండ్ అలాగే వుడ్ వర్క్ ఎవరు డిజైన్ చేయించుకోవాలి మీరే డిజైన్ చేయించుకోవాలి ఇవన్నీ కలుపుకొని అండ్ అలాగే మనకి మెట్రోకి మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఎల్బీ నగర్ లాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి టూ బీహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్ దొరకడం అనేది కొంచెం కష్టమనే చెప్పుకోవాలి సో ప్రైజెస్ కంపారిజన్ చేసుకోండి కంపారిజన్ చేసుకున్న తర్వాతనే మీకు ఫ్లాట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి రీజనబుల్ ప్రైస్లో అప్లోడ్ చేసిన ప్రాపర్టీస్ అన్ని కూడా త్వరగా సోల్డ్ అవుట్ అయిపోతాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే త్వరగా కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో మాత్రం మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ వచ్చేస్తుంటే చేస్తుంటే వాళ్ళకి డెఫినెట్గా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్